హాయ్ ఫ్రెండ్స్, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ముగ్గురు కలిసి నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ బేబీ. ఈ సినిమా ట్రైలర్తో ప్రమోషన్స్తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా హీరోయిన్ స్టేజ్ మీద కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడం, ప్రొడ్యూసర్ ఖర్చీఫ్తో తొడవడం వంటి చేష్టలతో సినిమా మీద కొంచెం క్రేజ్ పెరిగింది. అలాగే చాలా కాన్ఫిడెంట్గా సినిమాకి ఒక రోజు ముందే సాయంత్రం 7:30కే ప్రీమియర్ షోలు వేయడం సినిమా మీద టీమ్ సభ్యులకున్న కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుంది. మరి ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వైష్ణవి, ఆనంద్ ఇద్దరు ఒక మురికివాడలో ఒక స్కూల్లో ప్రేమించుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ సాఫీగా నడుస్తున్న తరుణంలో వైష్ణవి స్కూలింగ్ ముగించుకుని కాలేజీలో జాయిన్ అవుతుంది. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అసలు కథ. వైష్ణవి అక్కడ మోడర్న్ కాలేజీలో మోడర్న్ గైస్తో తిరుగుతూ మోడర్న్గా మారిపోతూ ఉంటుంది. ఇది చూసి ఆనంద్ తట్టుకోలేకపోతాడు. తనకి ఎక్కడ దూరం అవుతుందో అని భయపడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితే వస్తుంది. అదే కాలేజీలో చదువుతున్న విరాజ్ని ఇష్టపడుతుంది వైష్ణవి, అతనితో స్నేహం చేస్తుంది. అది స్నేహమైనా ప్రేమ వరకు దారితీసిందా? వైష్ణవి గురించి ఒక భయంకరమైన నిజం తెలుసుకుంటాడు ఆనంద్. ఆ నిజం ఏంటి? అనుకోని సంఘటన ఒకటి జరిగి ఈ ముగ్గురు జీవితాలని ఎలా మలుపు తిప్పింది అన్నది తెర మీద చూసి తెలుసుకోవాలి. ఈ టైప్ కథలన్నీ మనం చాలా చూసాం. ఈ టైప్ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ అన్నింటినీ మనం చాలా చూసాం. ఈ సినిమాలో స్పెషల్ ఏంటి అంటే డైలాగ్స్. దర్శకుడు మూడు పాత్రలకి ఎవరి సైడ్ నుంచి వాళ్ళకి అద్భుతంగా డైలాగ్స్ రాశాడు. ఆ డైలాగ్స్ అన్నీ వింటున్నప్పుడు ఎవరికి వాళ్ళు చెప్తుంది కరెక్టే కదా అని ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. కొన్ని కొన్ని అనవసరం సీన్లు అప్పుడప్పుడు వచ్చిపోతాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఆనంద్ దేవరకొండ పర్వాలేదు అనిపించే నటన ప్రదర్శించాడు, కానీ ఓ అద్భుతమైన నటన అయితే ఏమీ ప్రదర్శించలేదు. ఇలాంటి నటనే చాలా సినిమాల్లో ప్రదర్శించాడు అతను. హీరోయిన్ కూడా చూడ్డానికి అక్కడక్కడ పర్వాలేదు అనిపిస్తుంది, కానీ కొన్ని కొన్ని షార్ట్స్లో బాగా చిక్కిపోయినట్లుంటూ ముఖ్యంగా మోడర్న్ డ్రెస్సుల్లో అంతగా సెట్ కాలేదు హీరోయిన్కి. అలవైకుంఠపురంలో సినిమాలో అల్లర్జున్ చెల్లిగా నటించిన ఈ హీరోయిన్ కాలేజ్ డేస్లోనే బాగుందనిపిస్తుంది. కాకపోతే కాలేజ్ గెటప్ ఆనంద్ దేవరకొండకి ఏమాత్రం సూట్ అవ్వలేదు. అందరూ కాలేజ్ పిల్లల్లా ఉంటారు, వీళ్ళిద్దరూ మాత్రం హీరో హీరోయిన్లు మాత్రం 10 ఏళ్ళ నుంచి అదే క్లాసులో చదువుతున్నట్లు అనిపిస్తారు. ఓవరాల్గా చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా ఆడవాళ్ళకంటే ముందు మగవాళ్ళు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మగవాళ్ళకి జ్ఞానోదయం కలిగించే సీన్లే ఎక్కువగా ఉన్నాయి ఈ సినిమాలో. క్లైమాక్స్ని కొంచెం హడావిడిగా ముగించేసినట్లు అనిపిస్తుంది, ఎందుకంటే అప్పటికే 3 గంటలు దగ్గర దగ్గరికి అయిపోతుంది. ఫోటోగ్రఫీ పర్వాలేదు, కలర్ కరెక్షన్ బాగా చేశారు. ముఖ్యంగా విజయ్ బల్గానిన్ అందించిన పాటల కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. పాటలు కూడా పర్వాలేదు, కానీ మరీ గుర్తుండిపోయే పాటలు అయితే కాదు. దర్శకుడు సాయి రాజేష్ కథ చాలా కొత్తది కాదు, కానీ అతను రాసిన డైలాగ్స్, పాత్రలను తెర మీద చూపించిన కోణం వెరైటీగా ఉంటుంది. ఆ యాంగిల్లో చూస్తేనే ఈ సినిమా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?